హై గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ ఆక్షన్ దగ్గరికి వచ్చేసింది, రేపే ఆక్షన్ జరగబోతుంది. 333 మంది ఈ ఆక్షన్లో ప్లేయర్స్ ఉన్నారు, దే ఆర్ గోయింగ్ అండర్ ద హ్యామర్. ఈ 333లో 2/3 అంటే 215 మంది అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. అన్క్యాప్ ప్లేయర్స్ అంటే వాళ్ళ దేశం తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడిన వాళ్ళు, ఏ ఫార్మాట్లో కూడా, టెస్ట్లో కానీ, T20s కానీ, వన్డేస్లో కానీ, వాళ్ళ దేశం తరఫున ఆడని ప్లేయర్స్ అందరినీ అన్క్యాప్ ప్లేయర్స్ అంటారు. బేసికలీ యంగ్స్టర్స్, కొత్త ప్లేయర్స్, వీళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిందో, ఇంపాక్ట్ ప్లేయర్గా యూ కెన్ హ్యావ్ ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్. అంటే ఒక ప్లేయర్ని మీరు సబ్స్టిట్యూట్గా తీసుకురావచ్చు, అంటే మీరు ఆల్మోస్ట్ యూ కెన్ ప్లే విత్ 12 ప్లేయర్స్, తెలుసు కదా, లాస్ట్ టైం కూడా చూసాం రూల్. సో అలాంటి ఇంపాక్ట్ ప్లేయర్గా మీరు ఓన్లీ ఇండియన్ ప్లేయర్నే ఆడించుకోవాలి. అందువల్ల ఈ అన్క్యాప్ ప్లేయర్స్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే క్యాప్ ప్లేయర్స్లో అంత ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు లేరు. మీరు చూస్తే ఏంటంటే అక్కడ మీకు కనిపించే బిగ్ నేమ్స్, షార్దుల్ ఠాకూర్, హర్షల్ పటేల్, మనీష్ పాండే, ఇలాంటి కొన్ని పేర్లు తప్పిస్తే క్యాప్డ్ ప్లేయర్స్ అంటే ఆల్రెడీ ఇండియాకి ఆడిన వాళ్ళు పెద్ద గొప్ప ప్లేయర్స్ లేరు. అన్క్యాప్ ప్లేయర్స్ నుంచి ఆ టాలెంట్ని, ఎలాగైతే ఒకప్పుడు బుమ్రా లాంటి ప్లేయర్స్ని వెలికి తీశారో ముంబై ఇండియన్స్, రీసెంట్గా ఆకాష్ మడ్వాల్, సో అలాంటి టాలెంట్ కోసం ఎవరెవరు కొంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఇదే కదా మన ఐపీఎల్ నుంచి మెయిన్గా మనకు వచ్చే నెంబర్ వన్ బెనిఫిట్ ఏంటంటే, మట్టినో మాణిక్యాల లాంటి అనేక మంది కొత్త కుర్రాళ్ళు వెలుగులోకి వస్తారు. మన తిలక్ వర్మలు, సిరాజులు అలా వచ్చిన వాళ్ళే కదా. ఇలాంటి ప్లేయర్స్ ఎవరు ఈసారి ఆక్షన్లో మనం చూడాల్సింది, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, అన్క్యాప్ ప్లేయర్స్లో వాచ్ అవుట్ ఫర్ ఎవరు అనేది మనం చెప్పుకుంది. దీంట్లో 215లో నాట్ ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్, ఫారిన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. కానీ నేను వచ్చిన టాప్ ప్లేయర్స్లో ఒకే ఒక ఫారిన్ ప్లేయర్ని పెట్టాను. ఇంకా మరి కొంతమంది ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, క్రిస్ వుడ్ అనే ఒక ప్లేయర్, బెన్నీ హోవల్, వీళ్ళు గతంలో కూడా ఐపీఎల్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు. బట్ నేను ఒక్క ప్లేయర్ని తీసుకున్నాను నేను. అలాగే నేను క్యాటగిరీ వైజ్ అంటే వాళ్ళ స్కిల్ వైజ్ తీసుకున్నాను. వికెట్ కీపర్స్, బౌలర్స్, బ్యాటర్స్, ఆల్రౌండర్స్, పేస్ బౌలర్స్, అదే బౌలర్స్లో పేస్ బౌలర్స్ మాత్రం తీసుకున్నాను. సో ఇది డిఫరెంట్ క్యాటగిరీస్లో 5 టాప్ ప్లేయర్స్ నేను పిక్ చేసిన, ఐదుగురు ఎవరైతే మనం చూద్దాం. ముందుగా వికెట్ కీపర్స్ నీడ్ చాలా టీమ్స్కి ఉంది, చాలా టీమ్స్కి వికెట్ కీపర్స్ కావాలి. చాలా అంటే అట్లీస్ట్ టీమ్స్ లైక్ కేకేఆర్ అండ్ గుజరాత్ టైటన్స్కి ఇండియన్ కీపర్స్ కావాలి, మరి ఫారిన్ కీపర్స్ అనే పర్లేదు. దాంట్లో ఐదుగురు టాప్ అన్క్యాప్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. దీంట్లో ఫస్ట్ నేమ్ నాకు అనిపిస్తుంది టామ్ కోహ్లర్ క్యాడ్మోర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇతను ఇంగ్లాండ్ తరఫున ఆడలేదు కానీ అబుదాబీ T10 లీగ్లో అదరగొట్టేస్తాడు. బిగ్ 6-సీటర్, ఒక మ్యాచ్లో 8 సిక్స్లు ఏమో కొట్టాడు. ఆ 10 ఓవర్లలో చాలా బిగ్గా రన్స్ చేస్తాడు, చాలా పెద్ద సిక్స్లు కొడతాడు, అంటే కీపర్. సో టామ్ కోహ్లర్ క్యాడ్మోర్ కోసం డెఫినెట్గా టీమ్స్ వెళ్తాయని అనిపిస్తుంది. అట్లీస్ట్ వాళ్ళ స్క్వాడ్లో పెట్టుకుంటే అతను కానీ క్లిక్ అయితే ఇక్కడ కూడా, ఎందుకంటే అబుదాబీలో కూడా స్లో వికెట్స్ ఉంటాయి కదా, సో అతను రాణించే అవకాశం ఉంది. సో అతను ఒక్కడే ఫారిన్ అన్క్యాప్ ప్లేయర్ నేను తీసుకున్న టాప్ 5స్లో, అంటే టాప్ 5 ఇన్ ఈచ్ కేటగిరీ. తర్వాత ఉర్విల్ పటేల్ని గుజరాత్ వాళ్ళు రిలీజ్ చేశారు. గుజరాత్కి ఆడాడు లాస్ట్ టైం గుజరాత్ టైటన్స్కి, కానీ వాళ్ళు రిలీజ్ చేశారు. బట్ ఉర్విల్ పటేల్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ అండ్ చాలా హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. రీసెంట్గా విజయ్ హజారేలో 41 బాల్స్లో 100 కొట్టాడు. ఓవరాల్గా అతని స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. సో ఉర్విల్ పటేల్ ఈజ్ అనదర్ ఎక్సైటింగ్ వికెట్ కీపర్ టు హ్యావ్. అలాగే మరొక గుజరాతీ, ఈజ్ ఫ్రమ్ సౌరాష్ట్ర, హార్విక్ దేశాయ్ ఆఫ్ సౌరాష్ట్ర. సయ్యద్ ముస్టక్ అలీలో 336 రన్స్ చేశాడు, దాంట్లో స్ట్రైక్ రేట్ అంత 175 ఉంది. సో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ స్ట్రైకింగ్ ఎట్ 175 ఈజ్ డెఫినెట్లీ ఆఫ్ గ్రేట్ వాల్యూ. సో అతని గురించి కూడా వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే ఇండియన్ కీపర్స్ కావాలి. కేకేఆర్ కోహ్లీ, రెహమానుల్లా గుర్బాజ్ ఉన్నాడు, కేఎస్ భరత్ని వాళ్ళు రిలీజ్ చేశారు. గతంలో కూడా షెల్డన్ జాక్సన్, జగదీశన్ లాంటి వాళ్ళు వాళ్ళకేం పెద్దగా యూస్ఫుల్గా లేరు. సో కేఎస్ భరత్ కాదు, కేకేఆర్ రిలీజ్ చేసి జగదీష్ రిలీజ్ చేశారు, కేఎస్ భరత్ని గుజరాత్ రిలీజ్ చేశారు. సో వాళ్ళందరికీ ఈ అన్క్యాప్ ప్లేయర్లు హర్విక్ దేశాయ్. అలాగే మన మరొక ఆంధ్ర ప్లేయర్ ఉన్నాడు, రికీ బుయ్ కెన్ కీప్ వికెట్స్ అండ్ హీఈస్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్. గతంలో SRH కూడా ఆడాడు,
సో రికీ బుయి కూడా మీకు ఒక బ్యాకప్ కీపర్గా ఉంటాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్, వై నాట్ సర్ఫరాజ్ ఖాన్, లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతను కీపింగ్ చేశాడు. సో సర్ఫరాజ్ ఖాన్ పెద్దగా ఆడింది లేదు, కానీ ఒక బ్యాకప్ కీపర్గా అతన్ని కూడా టీం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మొన్న రీసెంట్గా అతను సౌత్ ఆఫ్రికాలో కూడా ఇండియా ఏ తరఫున ఆడుతూ ఒక 60 కూడా చేశాడు. సో సర్ఫరాజ్ ఖాన్ ఈజ్ అనదర్ ఆప్షన్. సో 5 కీపర్స్ని ఐడెంటిఫై చేశాను, వీళ్ళలో ఎవరినైనా టీమ్స్ తీసుకునే అవకాశం, సెకండ్ కీపర్గా తీసుకునే అవకాశం. ఇంకా ఆల్రౌండర్స్, 5 ఆల్రౌండర్స్ నేను ఐడెంటిఫై చేశాను. దాంట్లో శశాంక్ సింగ్, గతంలో ఎస్ఆర్ఎస్ కార్డున శశాంక్ సింగ్ వాళ్ళు రిలీజ్ చేశారు, ఛత్తీస్గఢ్ ప్లేయర్. కానీ రీసెంట్గా విజయ్ హజారేలో అతను 2 150+ స్కోర్స్ చేశాడు, 125 స్ట్రైక్ రేట్. విజయ్ హజారేలో అతని స్ట్రైక్ రేట్ చాలా బాగుంది, 125 స్ట్రైక్ రేట్తో, 1 డేస్లో 125 స్ట్రైక్ రేట్. ఈ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ముస్తాక్ అలీ, బట్ వీ నో హిస్ టాలెంట్. చాలా బిగ్ హిట్టింగ్ ప్లేయర్ అతను. తర్వాత విజయ్ హజారేలో ఒక 5 వికెట్ హాల్ కూడా ఉంది, అతను మీడియం పేస్ వేస్తాడు, తర్వాత ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. సో ఒక ఆల్రౌండర్గా శశాంక్ సింగ్కి చాలా వాల్యూ ఉంటుంది. అలాగే సుమిత్ కుమార్, సుమిత్ కుమార్ రీసెంట్గా విజయ్ హజారే ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా. ఇతను ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ మనకు తక్కువ ఉంటారు. హర్యానా ప్లేయర్ విజయ్ హజారేలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇతను చూస్తే మనం. మెయిన్లీ బౌలింగ్ ఆల్రౌండర్, బట్ లేటర్ ఆర్డర్లో వచ్చి ఈ కెన్ యూజ్ దట్ లాంగ్ హ్యాండిల్. సో సుమిత్ కుమార్ ఈజ్ అనదర్ ఎక్సైటింగ్ ప్లేయర్. తర్వాత డొమెస్టిక్లోనే మరొక బాగా షైన్ అయిన ప్లేయర్, ముస్తాక్ అలీలో బాగా షైన్ అయిన ప్లేయర్ అతీజ్ షేట్. అతీజ్ షేట్ ఆల్సో ఐ థింక్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ సమ్ ఆఫ్ ది గుజరాతీ టీమ్స్. విజయ్ హజారేలో 18 వికెట్లు తీశాడు విజయ్ హజారేలో, సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ విజయ్ హజారేగా. సారీ, ముస్తాక్ అలీలో అతను 18 వికెట్లు తీశాడు, సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్. అలాగే 2021లో 16 బాల్స్లో 50 చేశాడు విజయ్ హజారే. సో ఈ కెన్ టాంప్ ద బాల్. సో ఆశీష్, అతీత్ షేట్ ఈజ్ అనదర్ ఎక్సైటింగ్ ప్లేయర్. తర్వాత ముంబై ఇండియన్స్ ఇద్దరు ఆల్రౌండర్స్ రిలీజ్ చేశారు, వీళ్ళ గురించి కూడా టీమ్స్ వెళ్ళే అవకాశం ఉంది. డిడ్ డూ బ్యాడ్లీ రితిక్ షోకీన్ డిడ్ నాట్ డూ బ్యాడ్లీ, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. సో స్పిన్నర్స్ ఎక్కువగా అవైలబుల్గా లేరు. సో ఇతని కోసం టీమ్స్ వెళ్తాయి, ఎందుకంటే అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు, నంబర్ 5 నంబర్ 6లో బ్యాటింగ్ చేయగలడు, బిగ్ హిట్స్ కొట్టగలడు, అండ్ ఒక కపుల్ ఆఫ్ ఓవర్స్ కూడా అతని నుంచి యూ కెన్ గెట్. సో ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా అయినా పనికొస్తాడు. రితిక్ షోకీన్ని మీ టీంలో పెట్టుకోవచ్చు. అలాగే రమణ్దీప్ సింగ్ ఈజ్ ఎ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, బేసికలీ ఏ బౌలర్. అతను ఫినిషింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కూడా, అతను ప్రూవ్ చేస్తున్నాడు సార్ ముస్తాక్ అలీలో కానీ విజయ్ హజారేలో కానీ ఫినిషింగ్ చేయగలడు పంజాబ్ ప్లేయర్ రమణ్దీప్ సింగ్. సో 5 ఆల్రౌండర్ని నేను ఐడెంటిఫై చేశాను. ఇంకా బ్యాటర్స్లో షారుఖ్ ఖాన్ నేను లిస్ట్లో పెట్టట్లేదు 5, ఎందుకంటే షారుఖ్ ఖాన్ డెఫినెట్లీ ఈ యాక్షన్లో అన్క్యాప్ ప్లేయర్స్లో అతనికే ఎక్కువ అమౌంట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ కుడ్ బి రాంగ్, ఎందుకంటే గతంలో కూడా అతను పెద్ద అమౌంట్లకు వెళ్ళాడు, స్ట్రైక్ రేట్ బాగానే ఉంది, ఎక్కువ ఆపర్చునిటీస్ పంజాబ్లో ఎందుకో ఎక్కువ ఆపర్చునిటీస్ రాలేదు. బట్ టీమ్స్ లైక్ చెన్నై సూపర్ కింగ్స్ విల్ గో బిగ్ ఫర్ హిమ్. చాలా టీమ్స్కి మనకి లోయర్ ఆర్డర్లో ఆడగల ప్లేయర్స్ అవసరం, పంజాబ్ కింగ్స్ కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ వీళ్ళందరికీ లోయర్ ఆర్డర్లో ఆడగల ప్లేయర్స్ అవసరం ఉన్నారు. సో బిడ్డింగ్ వార్ జరిగే అవకాశం ఉంది షారుఖ్ ఖాన్ గురించి. సో షారుఖ్ ఖాన్ నేను పెట్టలేదు, షారుఖ్ ఖాన్ విల్ బి ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అమాంగ్ అన్క్యాప్ ప్లేయర్స్ అని నా అభిప్రాయం. ఐ కుడ్ గో రాంగ్, ఆక్షన్ డైనమిక్స్ మనం చెప్పలేం, బట్ షారుఖ్ ఖాన్కి లిస్ట్లో పెట్టలేదు. మిగతా 5 చెప్తాను షారుఖ్ ఖాన్ పక్కన పెట్టి. బ్యాటర్స్లో శుభం దుబే ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ విదర్భ. ముస్తాక్ అలీలో అతను స్ట్రైక్ రేట్ 187 ఉంది. తర్వాత అతను ఒక మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా 5 వచ్చి 20 58 చేశాడు, 6 కొట్టాడు. సో అతనికి మంచి 6 హీటింగ్ ఎబిలిటీ ఉంది, బిగ్ హీటింగ్ ప్లేయర్, మంచి స్ట్రైక్ రేట్ ఉంది, 187 స్ట్రైక్ రేట్, లెఫ్ట్ హ్యాండ్. సో శుభం దుబే ఫ్రమ్ విదర్భ ఇస్ అన్ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. అతని కోసం టీమ్స్ ఖచ్చితంగా వెళ్తాయని అనిపిస్తుంది. అలాగే నేను ఆల్రెడీ చెప్పాను సమీర్ రిజ్వీ అండ్ స్వస్తిక్ చికారా, బోత్ ఆర్ ఫ్రమ్ యూపీ ఆడుతున్నారు ఇప్పుడు. గతంలో యూపీ లీగ్లో ఈసారి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా యూపీ లీగ్ స్టార్ట్ అయింది, దాంట్లో వాళ్ళిద్దరు కూడా బాగా పర్ఫామ్ చేశారు. చికారా 300 చేశాడు,
రిజ్వీ 200 చేశారు. ఇద్దరిది చాలా మంచి స్ట్రైక్ రేట్ కూడా ఉంది. ఇద్దరు కూడా బిగ్ హిట్టింగ్ ప్లేయర్స్, వీళ్ళ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా. అలాగే దెర్ ఇస్ ఏ ప్లేయర్ కాల్డ్ అశుతోష్ శర్మ ఫ్రమ్ రైల్వేస్, 25 ఇయర్ ఓల్డ్. అతను ముస్టాక్ అలీలో, అతను కూడా 183 స్ట్రైక్ రేట్ ఉంది, 277 రన్స్ చేశాడు ముస్టాక్ అలీలో. తర్వాత అతను అరుణాచల్ ప్రదేశ్ మీద 11 బాల్స్లో 50 కొట్టాడు, అంటే 12 బాల్స్లో 50 చేసిన యువరాజ్ సింగ్ రికార్డ్ని అతను ఓవర్టేక్ చేశాడు. ఇంపాక్ట్ సబ్గా కూడా ఆడి, బాగా ఆడి పర్ఫామ్ చేసిన ప్లేయర్ అశుతోష్ శర్మ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విభ్రాంత్ శర్మ ఫ్రమ్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. ఇతన్ని సన్ రైజర్స్ ఎందుకు వదిలేశారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒకే ఒక మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు, దాంట్లో 60 చేశాడు, మంచి స్ట్రైక్ రేట్, 140 స్ట్రైక్ రేట్తో 60 చేశాడు. మంచి హార్డ్ హిట్టింగ్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండర్, అండ్ ఈ కెన్ ఆల్సో బౌల్, బౌలింగ్ కూడా చేయగల ప్లేయర్. అయినా సరే ఎందుకో సన్ రైజర్స్ ఇతను వదిలేశారు. బహుశా కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టారు, మళ్ళీ బైబ్యాక్ చేద్దాం అన్నాం. ఇతని కోసం కూడా టీమ్స్ వెళ్తాయి. ఎందుకంటే ఐపీఎల్లో ఆడిన ఒకే మ్యాచ్లో 50 చేశాడు, లెఫ్ట్ హ్యాండర్, బిగ్ హిట్టింగ్ ప్లేయర్. సో విభ్రాంత్ శర్మ అనదర్ ఎక్సైటింగ్ బ్యాటర్, అతని కోసం కూడా టీమ్స్ వెళ్తాయి. సో ఇంకా పేస్ బౌలర్స్, ఇండియన్ పేస్ బౌలర్స్ కూడా కావాలి. అయితే ఇండియన్ పేస్ బౌలర్స్ కొంతమంది క్యాప్ ప్లేయర్స్ అవైలబుల్గా ఉన్నారు మనకి, లైక్ షార్దుల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, శివం మావి, జయదేవ్ నాటకడ్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అయినా సరే అన్క్యాప్డ్లో కూడా కొంత ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్తాను. దాంట్లో ఫస్ట్ నేమ్ అఫ్కోర్స్ ఇస్ కార్తీక్ త్యాగి. కార్తీక్ త్యాగికి మంచి పేస్ ఉంది, సన్ రైజర్స్ రిలీజ్ చేశారు. ఎందుకంటే సన్ రైజర్స్కి ఆల్రెడీ మంచి మంచి ఇండియన్ పేసర్స్ ఉన్నారు. కార్తీక్ త్యాగి లాస్ట్ టైం కొంచెం డిసప్పాయింట్ చేశాడు, కానీ అతనికి ఆ అబిలిటీ ఉంది మనకు తెలుసు. గతంలో రాజస్థాన్ రాయల్స్కి బాగా పర్ఫామ్ చేశాడు, పేస్ ఉంది, ఈ కెన్ మూవ్ ద బాల్, అగ్రెసివ్ బౌలర్ కార్తీక్ త్యాగి. సో కార్తీక్ త్యాగి కొంచెం టీమ్స్ అది. యశ్ దయాల్ కోర్స్, రింకు సింగ్ అతని బౌలింగ్లో ఒకే ఓవర్లో 5 సిక్స్లు కొట్టి ఉండొచ్చు కాక, కానీ హ్యాస్ గాట్ గుడ్ వేరియేషన్స్. సో యశ్ దయాల్స్ గురించి కూడా టీమ్స్ వెళ్తాయి. ఆకాష్ సింగ్ని ఎందుకు చెన్నై రిలీజ్ చేస్తే నాకు అర్థం కాదు. బహుశా ముఖేష్ చౌదరి ఈసారి ఆడతాడు కాబట్టి అతను రిలీజ్ చేశారేమో. ఆకాష్ సింగ్ డిడ్ నాట్ డూ బ్యాడ్లీ ఫర్ సిఎస్కే. సో ఆకాష్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ఇండియా ఏ తరఫున కూడా రీసెంట్గా అతనికి అవకాశం వచ్చింది. సో ఆకాష్ సింగ్ కోసం కూడా వెళ్తారు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అలాగే మన హైదరాబాద్ ఆడే రవితేజ, టీ రవితేజ, అతను కూడా చాలా ఎక్సైటింగ్ ప్లేయర్. సయ్యద్ ముస్తాక్ అలీలో 19 వికెట్లు తీశారు, టాప్ వికెట్ టేకర్. అండ్ హీ కెన్ బ్యాట్ ఆల్సో, బ్యాటింగ్ కూడా చాలా బాగా చేయగలరు. సో బ్యాటింగ్ కూడా చేయగల ఆల్రౌండర్ అతను, రవితేజ. సో ఆల్రౌండర్లో పెట్టలేదు నేను, యాక్చువల్గా పేస్ బౌలర్స్లో పెట్టాను, బట్ హీ కెన్ బ్యాట్ వెరీ వెల్. సో అతను వీళ్ళే కాకుండా దెర్ ఈజ్ ఏ జమ్మూ కాశ్మీర్ బౌలర్ కాల్డ్ వసీం బషీర్. వసీం బషీర్ 150+ బౌలింగ్ వేయగలడు, లైక్ ఉమ్రాన్ మలిక్ అని చెప్పి మనకి చెప్తున్నారు. వసీం బషీర్ ఈజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్. ఇర్ఫాన్ పఠాన్ అతన్ని మెంటర్ చేస్తున్నాడు. సో వసీం బషీర్ గురించి కూడా టీమ్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఉమ్రాన్ మలిక్ అంత ఇంప్రెస్ చేయలేదు, నో డౌట్. వసీం బషీర్ కూడా ఇంకా రిప్రజెంటేటివ్ క్రికెట్ ఏమి ఆడలేదు, కానీ హీ హాస్ గాట్ పేస్, రా పేస్ ఉంది అతన్ని. సో ఒక ఇన్వెస్ట్మెంట్గా అతని కోసం టీమ్స్ వెళ్ళే అవకాశం నాకు కనిపిస్తుంది. సో ఇది మనకి ఫారిన్, సారీ, అన్క్యాప్ ప్లేయర్స్లో నాకు బాగా కనిపించిన వాళ్ళు. అయితే ఇంకొక కేటగిరీ కూడా నేను చూశాను, అదేంటంటే అండర్-19 అన్క్యాప్ ప్లేయర్స్, అంటే ఇంకా అండర్-19 ఏజ్ గ్రూప్లో ఉన్నాడు. దీంట్లో నేను 5 ఐడెంటిఫై చేసి, దీంట్లో 4 మనకి అండర్-19 వరల్డ్ కప్లో ఆడబోతున్నారు. త్వరలో జనవరిలో అనుకుంటే అండర్-19 వరల్డ్ కప్ జరగబోతుంది, దాంట్లో ఆడబోతున్నారు, ఇండియన్ టీంలో ఉన్నారు. దీంట్లో ముషీర్ ఖాన్, ముషీర్ ఖాన్ ఎవరో కాదు, మన సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు కదా, సర్ఫరాజ్ ఖాన్కి తమ్ముడు. ఈ ముషీర్ ఖాన్ ఆల్రెడీ ముంబైకి రంజీ కూడా ఆడాడు. ఇటీవల మూలపాడు స్టేడియం, విజయవాడలోని మూలపాడు స్టేడియంలో క్వార్టరాంగులర్ అండర్-19 టోర్నమెంట్ జరిగింది, డొమెస్టిక్ టోర్నమెంట్, అండర్-19 టోర్నమెంట్ జరిగింది. దాంట్లో అతను ఒక 100 చేశాడు, దాంట్లో 13 సిక్స్లు కొట్టాడు. సో అతనికి ఆ సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా బాగా వేస్తాడు, ఈజ్ అన్ ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బాగా వేస్తాడు, బిగ్ హిట్టింగ్ ప్లేయర్. ఆల్రెడీ రంజీ మ్యాచ్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది ముషీర్ ఖాన్, జస్ట్ 18 or 19 ఇయర్స్ ఓల్డ్. సో ముషీర్ ఖాన్ ఈజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్. 18 ఇయర్స్ ఓల్డ్ ముషీర్ ఖాన్ అండర్-19 వరల్డ్ కప్లో కూడా ఆడబోతున్నాడు. సో ముషీర్ ఖాన్ ఈజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్. అలాగే ఆర్షిన్ కులకర్ణి, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, చాలా ఎక్సైటింగ్ ప్లేయర్. ఇతను కూడా
బిగ్ హిట్టింగ్ చేస్తాడు, బౌలింగ్ కూడా చేయగలడు. చాలా చాలా బిగ్ హిట్టింగ్ చేయగలడు, బౌలింగ్ చేస్తున్నాడు ఇతను. సో హీఈస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. ఆర్షియన్ కుల్కర్ణి ఒక 100 కూడా చేసినట్టున్నాడు, అదే నేను చెప్పిన క్వాడ్రాంగులర్ మూలపాటి టోర్నమెంట్లో. అండ్ హీ కెన్ బౌల్ ఆల్సో వెరీ వెల్. సో ఆర్షియన్ కుల్కర్ణి కోసం కూడా టీమ్స్ వెళ్తాయి. కుమార్ కుషాగ్ర ఈజ్ ఎ కీపర్ ఫ్రమ్ జార్ఖండ్, అతను కూడా బిగ్ హిటర్. ఒక పర్టికులర్ నాకు అతను ఎప్పుడో నాకు గుర్తులేదు, దాంట్లో చాలామంది ఐపీఎల్ టాలెంట్ స్కౌట్స్ కూడా అతని బ్యాటింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారని చెప్తున్నారు. అలాగే మన తెలంగాణ కుర్రాడు అరవెల్లి అవినాష్ రావు సిరిసిల్ల దగ్గరే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాడు, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇతను కూడా U19 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. సో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, జస్ట్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్, అరవెల్లి అవినాష్ రావు. సో హీఈస్ ఆల్సో వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్. అలాగే రుద్రా పటేల్ 17 గుజరాత్ ప్లేయర్, 6 హిట్టింగ్ ఎబిలిటీ ఉంది అతనికి, బిగ్ బిగ్ సిక్స్లు కొట్టగలడు. సో దీంట్లో కుమార్ కుషాగ్ర తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ గాట్ సెలెక్టెడ్ ఫర్ U19 వరల్డ్ కప్. సో ఇది ఈ 5 ప్లేయర్స్ గురించి, ఈ U19 ప్లేయర్స్ గురించి చెప్పాను. ఇంకా స్పిన్ బౌలర్స్ ఒక్కటే నేను చెప్పలేదు, నాకు కనబడలేదు స్పిన్ బౌలర్స్. ఆల్రెడీ ఉన్నవాళ్ళు నిశాంత్ సిద్ధు అలాంటి ప్లేయర్స్ అందరూ కూడా టీమ్స్లో అడ్జస్ట్ అయిపోయి, ప్రశాంత్ కుల్కర్ణి వాళ్ళందరూ టీమ్స్లో ఉన్నారు. కొత్తగా ఎవ్వరూ నాకు కనబట్టలేదు. ఇంకా అన్క్యాప్ ప్లేయర్గా ఉన్నది ఎవరంటే అక్కడ మురుగన్ అశ్విన్ ఉన్నాడు, కేసీ కరియప్ప ఉన్నాడు, తర్వాత శ్రేయస్ గోపాల్ ఉన్నాడు. శ్రేయస్ గోపాల్ని తాజాగా ఆర్సీబీ వాళ్ళు ట్రయల్స్ కూడా పిలిచారు, అతన్ని టెస్ట్ చేశారని విన్నాను నేను. సో శ్రేయస్ గోపాల్ మైట్ గో ఫర్ ఆర్సీబీ. సో స్పిన్నర్స్ పెద్దగా నాకు కనబడలేదు, అది అన్ఫార్చునేట్. ఇండియన్ స్పిన్నర్స్ ఎక్సైటింగ్ ఎవరు మనకి కనబడలేదు. లెట్ అస్ హోప్ ఐఎమ్ రాంగ్, ఎందుకంటే చాలా టీమ్స్ టాలెంట్ స్కౌట్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి దుర్బిణి వేసి వెతుకుతుంటారు గొప్ప గొప్ప టాలెంట్. సుయాష్ శర్మని అలాగే కేకేఆర్ వాళ్ళు తీసుకొచ్చారు, అతను లాస్ట్ సీజన్ బాగా బౌలింగ్ వేయడమే కాకుండా ఇప్పుడు ఢిల్లీ తరఫున అదరగొట్టేస్తున్నాడు డొమెస్టిక్లో. సో ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ కనీసం క్లబ్ క్రికెట్ కూడా ఆడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో నేను నాకు అంటే నాకు చాలా ఎక్సైజ్ చేయాల్సి వచ్చింది దీన్ని. ఇట్ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ టైం, చాలా లిబోరియస్ జాబ్ అది, ఎందుకంటే రకరకాల సోర్సెస్ నుంచి కొంతమంది నేను టాలెంట్ స్కౌట్స్గా ఉన్న కోచెస్తో కూడా మాట్లాడాను, అన్ని రకాలుగా కలౌట్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ముందు ఈ పేర్లు ఉంచాను నేను. చాలా లిబోరియస్ ఎక్సర్సైజ్ అయింది నాకు, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మిగతా ప్లేయర్స్ గురించి మీకు తెలుసు, ఎవరెవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ అనేది నేషనల్ ప్లేయర్స్ గురించి మీకు తెలుసు, కానీ అన్క్యాప్ ప్లేయర్స్లో వీళ్ళ గురించి మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. వీళ్ళ పేర్లు రేపు మీకు వినిపించే అవకాశం ఉంది ఆక్షన్లో, టీమ్స్ మైట్ గో ఫర్ దెమ్. ఎవరబ్బా ఇంత పెద్ద ప్లేయర్ అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకు అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. కొంత సమయం పట్టినా సరే, పొద్దు నుంచి వేరే పనులు ఏమి లేవు, ఈ పని మీద ఉన్నాను. ఇట్ హాస్ టేకెన్ మీ లాట్స్ ఆఫ్ టైం, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ది రిజల్ట్. ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. బాయ్.